ఈ రోజుల్లో యవనస్తుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అందమైన హృదయం ఇస్తే ఆ అందమైన హృదయాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారండి యవనస్తులు. ఏదో ఎవరో వచ్చి నువ్వు నచ్చావు, లేకపోతే నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని మూడు మాటలు చెప్పగానే నమ్మేసి నమ్మిన అమ్మాయిని లేకపోతే నమ్మిన ప్రియుడిని ప్రియురాలిని వంచించి మోసం చేశాక ఆ హృదయం వెయ్యి ముక్కలైపోతుంది. ఈ పగిలిపోయిన హృదయాన్ని తీసుకొని విలవిల్లాడిపోతున్నారు, ఎందుకంటే దట్ పెయిన్ ఇస్ అన్బేరబుల్. మోసగించబడిన తర్వాత, నమ్మిన వారు అన్యాయం చేసిన తర్వాత, విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, జీవితకాలం ఉంటానని మీ అమ్మ నాన్న వదిలిపెట్టి వచ్చేయి, మన ఇద్దరం వెళ్ళిపోదాము, నిన్ను నేను చూసుకుంటానని ప్రామిస్ చేసిన ఆ తర్వాత మోసం చేసిన తర్వాత, హృదయం ఒక 1000 ముక్కలు అయిపోయిన తర్వాత, ఏడుస్తూ ఆ గుండెను విడిపోయిన ఆ భాగాలను ఆ ముక్కలన్నింటినీ గ్యాదర్ చేసుకోవడానికి శక్తి లేక చనిపోవాలని సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరంటారు ఈ సమాజంలో? ఈ హృదయాన్ని ఎవడు పడితే వాడికి ఇవ్వద్దు. నీ పరిశుద్ధతను నీవు కాపాడుకో. వెన్ ఇట్ ఇస్ టైమ్, సరి అయిన సమయంలో, తగిన సమయంలో దేవుని చేతిలో నీ జీవితాన్ని పెడితే, నీ హృదయాన్ని కరెక్ట్ గా ఎవరి చేతిలో పెట్టాలో వారి చేతిలో పెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. రైట్ లైఫ్ పార్ట్నర్ నీకు దొరికాక, ఆ హృదయం వాళ్ళ చేతిలోకి వెళ్ళాక నీ లైఫ్ సేఫ్ గా సెక్యూర్ గా ఉంటది. నీకు హార్ట్ బ్రేక్లు, హార్ట్ ఏక్లు, హార్ట్ అటాక్లు రావు. హల్లెలూయా.